కొన్నేళ్లుగా స్టార్లుగా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన భామలు ఇప్పుడు పెళ్లి చేసుకుని మ్యారేజ్ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. పెళ్ళయ్యాక కెరీర్ కోసం పెద్దగా బ్రేక్ తీసుకోకుండా కొంతమంది హీరోయిన్లు పిల్లల్ని కనేస్తుంటే మరికొంతమంది మాత్రం పెళ్లి చేసుకుని కెరీర్ మొత్తం సెట్ చేసుకున్నాక తీరిగ్గా తల్లులవుతున్నారు. ఇలా త్వరలో తల్లి కాబోతున్న హీరోయిన్లపై స్పెషల్ ఫోకస్. నెక్స్ట్ జనరేషన్ స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. బాలీవుడ్ లో వరుసగా స్టార్ కిడ్స్ సీజన్ స్పీడ్ అందుకుంటోంది. హీరోయిన్లుగా గ్లామర్ డాల్స్ గా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన భామలు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ స్టార్ కిడ్స్ ని డెలివర్ చేయడంలో బిజీగా ఉన్నారు. ఆలియా సోనం నుంచి లేటెస్ట్ గా ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసిన బిపాషా బసు వరకు నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ లాంచ్ చేయడంలో ఫుల్ బిజీగా ఉన్నారు. బిపాషా బసు టక్కర్ దొంగ సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా తెలుగు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన డస్కీ బ్యూటీ. బాలీవుడ్ లో కూడా హీరోయిన్ గా సందడి చేసిన బిపాష కరణ్ వీరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2016 లో పెళ్లి చేసుకున్న ఈ జంట 6 ఏళ్లకు పేరెంట్స్ కాబోతున్నారు. లేటెస్ట్ గా బిపాష ఫోటోషూట్ తో తన ప్రెగ్నెన్సీని సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది. బిపాష 6 ఏళ్లకు తల్లి కాబోతుంటే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పెళ్లైన 3 నెలలకే ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసి షాక్ ఇచ్చింది. 6 ఏళ్లుగా రణబీర్ కపూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆలియా త్వరలోనే స్టార్ కి డెలివరీకి రెడీ అవుతోంది. పెళ్లైన వెంటనే తల్లయిందని ఇక సినిమాలేం చేస్తుందని విపరీతంగా ట్రోలింగ్ ఫేస్ చేసినా కూడా పిల్లలకు తన కెరియర్ కు సంబంధం లేదని గట్టిగానే రిప్లై చేసింది ఆలియా. కపూర్ ఫ్యామిలీలో మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ గా బాలీవుడ్ ఫ్యాషన్ దివాగా కెరియర్ కంటిన్యూ చేసిన సోనం కపూర్ కూడా డెలివరీకి రెడీ అవుతోంది. ఆనంద్ అహూజాను లవ్ మ్యారేజ్ చేసుకున్న సోనం త్వరలోనే తల్లి కాబోతోంది. రీసెంట్ గా బేబీ బంప్ ఫోటో షూట్ కూడా అంతే గ్లామరస్ గా చేసి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసింది. ఈ నెలలోనే సోనం తన స్టార్ కిడ్ ని డెలివర్ చేయబోతోంది. ఈ స్టార్ హీరోయిన్లు అప్పుడే ప్రెగ్నెంట్ అయి పిల్లల్ని కూడా కనే ప్లాన్ చేస్తూ ఉండడంతో పెళ్లై చాలా కాలం అవుతున్న దీపిక మొన్నీ మధ్యే పెళ్లి చేసుకున్న కట్రీనా ఎప్పుడు పిల్లల్ని కంటారు అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.